పల్లెపూరులో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడానికి దోహదపడిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్. ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అన్నారు. ప్రభుత్వ యంత్రాంగం సమర్థవంతంగా పనిచేస్తుందన్నారు. 90,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు, 50,000 మంది పోలీసులు విధుల్లో పాల్గొన్నారని పేర్కొన్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను పక్కన పెట్టి ఉద్యోగులు పనిచేశారని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డీజీపీ పూర్తిగా సహకరించారని ఆయన తెలిపారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు సమన్వయంతో పనిచేశారని పేర్కొన్నారు. ప్రతి విడతలో 80% మంది ఓటింగ్ లో పాల్గొన్నారని ఎస్ఈసీ వెల్లడించారు. ప్రక్రియలో యంత్రాంగం అంతా కూడా శ్రమించి అంకిత భావంతో నిబద్ధతతో చేయటం వల్లనే ఇటువంటి మెరుగైన పరిస్థితులను కూడా మనం ప్రతి విడతలోనూ చూస్తూ వచ్చాం. ప్రతి విడతలో సుమారు 90,000 పైచులకు ప్రభుత్వోద్యోగులు అన్ని శాఖల వారు కూడా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ప్రతి విడతలో కూడా పాల్గొన్నారు. సుమారు 50,000కి మించి 50,000 వరకు పోలీస్ సిబ్బంది కూడా ప్రతి విడతలోనూ కూడా పాల్గొన్నారు. ముఖ్యంగా పోలీస్ సిబ్బంది అయితే వ్యాక్సినేషన్ను, ఈ ప్రక్రియను కూడా పక్కన పెట్టి ఈ ఎన్నికల్లో పాల్గొని చాలా పటిష్టంగా పనిచేయటం వల్లనే ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు రాలేదు. ఒకటి రెండు చోట్ల ఇబ్బందులు వచ్చినప్పటికీ సీనియర్ అధికారులు, ఎస్పీ స్థాయిలో, ఎడిషనల్ ఎస్పీ స్థాయిలో అధికారులు కూడా క్షేత్రంలో, క్షేత్రస్థాయిలో ఉండి సమన్వయం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకురావడం కూడా చాలా విశేషం అని చెప్పి భావిస్తున్నాం. పంచాయతీ ఎన్నికల ఫలితాలపై మాట్లాడారు ఏపీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. తాము ముందుగా చెప్పినట్లు 90% ఫలితాలు సాధించలేకపోవడానికి ఎన్నికలు సజావుగా సాగించకపోవడమే అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలనపై ప్రజలు ఏ స్థాయిలో నమ్మకం ఉందో చెప్పడానికి నిదర్శనమే ఈ ఎన్నికల ఫలితాలన్నారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో ఇంతకు మించిన మెరుగైన ఫలితాలు సాధిస్తామని పెద్దిరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. మొదటి నుంచి కూడా మేము చెప్తానే ఉన్నాం, దాదాపు మాకు 90% దాకా వస్తాయని చెప్పి నేను మీ ముందు కూడా చెప్పాను. మరి మీకు తెలుసు ఎన్ని అవాంతరాలు, ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో. అవన్నీ కూడా అధిగమించి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 80.37% సాధించామంటే ఇది తప్పనిసరిగా సజావుగా ఎన్నికలు జరిగింటే 90%గా ఉండేదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు ఈ విజయానికి మా ముఖ్యమంత్రి గారు ఏ విధంగా ఈ 1.5 సంవత్సరం పనిచేశారో, ఆ 1.5 సంవత్సరంలో ఎన్నికల హామీలు ఏ విధంగా నెరవేర్చారో, ప్రజలకు అతని మీద చెప్పిన మాటకు కట్టుబడి పనిచేస్తాడు, ఎన్నికల హామీలన్నీ పూర్తిగా నెరవేర్చారు అనే భావన ప్రతి ఒక్కరిలో కూడా ఉంది కాబట్టి ఇలాంటి విజయం సాధ్యమైంది. అదేవిధంగా రాబోయే ఎన్నికలు కూడా తప్పనిసరిగా ఇంతకంటే మంచి ఫలితాలు సాధిస్తాం, మున్సిపాలిటీల్లో కానీ, అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ సాధిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. పంచాయతీ ఎన్నికల్లో దౌర్జన్యం చేసింది వైసీపీ కాదని, టీడీపీ నేతలే దౌర్జన్యాలకు పాల్పడ్డారని ఆరోపించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. లైట్లు ఆర్పేసి ఫలితాలు మార్చేశారంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యల్లో వాస్తవం లేదన్నారు. సొంత నియోజకవర్గాల్లో చంద్రబాబు ఎందుకు గెలవలేకపోయారో ఆలోచించుకోవాలని పెద్దిరెడ్డి హితవు పలికారు. దౌర్జన్యాలు ఎందుకు చేశారు? దౌర్జన్యాలు చేసింది వాళ్ళు చేశారు, కుప్పంలో దౌర్జన్యాలు చేశారు. మా ఎంపీని, అక్కడ కుప్పం ఇన్ఛార్జిగా ఉన్న భరత్ అని ఒక అబ్బాయిని, ఇద్దరిని కూడా పొద్దున్నే నుంచి సాయంత్రం దాకా హౌస్ అరెస్ట్ చేశారు. మరి ఇక్కడేమో ముఖ్య ఆయన చంద్రబాబు నాయుడు గారు చెప్తారు లైట్లు అర్పేసి కౌంటింగ్ చేశారని చెప్పి. మరి ఎక్కడైనా పొంతన ఉండాలి కదా, మీరే మీరు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆయన నియోజకవర్గంలో జరిగింది కదా ఎన్నికలు, మరి అక్కడ ఏం దౌర్జన్యం చేస్తాం? అక్కడ పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు, ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే ఆయన దగ్గర ఎన్నో రకాల లబ్ధి పొందిన వ్యక్తులందరూ కూడా ఉన్నారు, వారే చేతి నుంచి అంత డబ్బులు కూడా ఖర్చు చేశారు ఎన్నికల్లో. మరి ఎందుకు ఫలితాలు తారుమారు అది కూడా మేమే మార్చేసామా? ఇది చెప్పడానికి చంద్రబాబు గారి పరిస్థితి ఏంటంటే ఓటమే, ఓటో విడతలో ఓటమి పాలైంది, 2వ విడత నుంచి ఎస్సీసీని తిడతా ఉన్నాడు, అతను సరిగ్గా ఎన్నికలు చేయలేదని.
నాలుగు విడతల గుందికి 50% మాకు వచ్చాయని చెప్తున్నాడు. మరి ప్రజలందరికీ తెలుసు మా గ్రామంలో ఏ సర్పంచ్ గెలిచాడు అనేది, ఆ గ్రామ ప్రజలకు తెలుసు. ఆ విధంగా అన్ని గ్రామాలలో కూడా ఈ 13,095 గ్రామాలలో ఏ సర్పంచ్ గెలిచాడు అనేది అందరికీ తెలుసు. దీన్ని తారుమారు చేసి మీడియాలో చెప్పేంత మాత్రాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం తగ్గిపోదు. టీడీపీ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని, అటువంటి వ్యాఖ్యలు తగ్గించి ఓటమికి కారణమేంటో కారణాలు వెతుక్కోవాలన్నారు ఏపీ మంత్రి అనిల్ యాదవ్. టీడీపీ కంచుకోటగా చెప్పుకునే నియోజకవర్గాలు కుప్పకూలిపోయాయన్నారు. చంద్రబాబు కంటూ ఒక నియోజకవర్గం లేదని విమర్శించారు. ఇక చంద్రబాబు హైదరాబాద్ కే పరిమితం కావడం బెటర్ అని ఎద్దేవా చేశారు. ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడితే ఎవడు ప్రజలు ఎడ అనేదానికి కూడా లేదు. అయిపోయింది, బుద్ధి చెప్పిన తర్వాత కూడా కనీసం ఎందుకు ఓడిపోయామా మేము? ఎందుకురా మాకు 15% 16%లో ఈరోజు పార్టీ మిగిలిపోయింది? కారణాలు ఏంటి అని ఎత్తుక్కోకుండా 40% గెలిచాం, సంబరాలు చేసుకుంటున్నాం, ఆ కంచు కోట్లు బాగలు కొట్టాం, ఈ కంచు కోట్లు బాగలు కొట్టాం, ఆ మంత్రి దగ్గర ఒక పంచాయతీ గెలిచాం, ఈ మంత్రి దగ్గర ఒక పంచాయతీ గెలిచాం, సిగ్గులేకుండా ఈరోజు మీ వాళ్ళు మాట్లాడుతుంటే బాధేస్తుంది. నీ వగిలిపోయిందాడా? నీ కుప్పం అనుకుంటున్నా, నీ కుప్పాన్ని ఎత్తగెళ్ళి కంచు కోటని ఎట్టబడలు కూడా పట 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 74-89 డిపాజిట్లు 20% కూడా సాధించుకుని నీ కుప్పం పగిలితే పుట్టిన ఊరు పోయా, వలస పోయిన ఊరు పోయా, పూర్తి సమాప్తం. మనకంటూ ఒక నియోజకవర్గం లేదు, ప్రజలు పక్కగా నిర్ణయించుకున్నారు. మన పుట్టిన ఊరు పోయి, వలస పోయిన ఊరు పోయి, అందుకే చంద్రబాబు నాయుడు గారు ముందే తెలుసుకుని హైదరాబాద్కి మకం మార్చేసి నా ఊరు హైదరాబాదు ఈ రాష్ట్రం కాదని అందరూ డిసైడ్ చేసుకున్నారని, ప్రజలు కూడా డిసైడ్ చేసుకొని సమాప్తంగా పోయారు. నిన్న ఎవరు అన్నారు మంగళగిరి పోయింది? అది మంగళగిరిని ఎప్పుడూ పంపించాం, కొత్తగా పంపించేదే ఉంది. సరే, ఆఖరికి నాకు తెలిసి తాడికొండలో కూడా మేము దాదాపు 70% సర్పంచులు మేము గెలుచుకున్నట్టున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. తాడికొండ ఏదైతే క్యాపిటల్ జోన్ అని చెప్పుకుంటున్నా, అక్కడ కూడా దాదాపు 70% సర్పంచులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎస్ నీలం సాహ్ని పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదిలపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ వేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్ పై హైకోర్టు విచారణ జరిపింది. దీనిపై ఇద్దరికి హైకోర్టు సమన్లు జారీ చేసింది. వచ్చే నెల 22న కోర్టు ఎదుట హాజరు కావాలని న్యాయస్థానం తెలిపింది. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఎస్ఈసీకి సహకరించాలంటూ ప్రభుత్వానికి గతంలో హైకోర్టు ఆదేశించింది. ఎన్నికల ప్రక్రియ కావలసిన నిధులకు సంబంధించి ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ క్రమంలో ఎస్ఈసీ పలుమార్లు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసినా అందుకు సహకరించలేదన్న విషయాన్ని ఎస్ఈసీ తరపున న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాతే ఎస్ఈసీకి సహకరిస్తామన్నారు. గతంలో సహకరించలేదని తెలిపారు. ఈ వాదనను పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం అధికారులు ఎందుకు సహకరించలేదో చెప్పాలని ఆదేశించారు. పంచాయతీ ఎన్నికల్లో ఎన్నికల కమిషనర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. కేంద్రం ఎన్నికల కమిషన్ కు ఏ అధికారం ఉందో అదే అధికారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు ఉందన్నారు. కానీ ఎందుకు అధికారులు ఉపయోగించలేదంటూ ఫైరయ్యారు చంద్రబాబు. అధికారాలు లేనప్పుడు ఇక ఎన్నికల కమిషన్ ఎందుకు అంటూ ప్రశ్నించారు చంద్రబాబు. అదే సెంట్రల్ ఎన్నికల కమిషన్ కి ఏ అధికారం ఉందో ఆ అధికారం మీకుంది, ఎందుకు మీ అధికారాలు మీరు ఉపయోగించలేకపోయారు? కరెంట్ ఆఫ్ చేస్తే ఆ అధికారాన్ని అడగలేరా మీరు? మీరు ఇచ్చిన ఆదేశాలు డబల్ డిజిట్ కానీ ఉంటే రీకౌంట్ చేయకూడదు అన్నారే, అది రీకౌంట్ చేస్తే అడిగే అధికారం మీకు లేదు? ఒకసారి కాదు 4 సార్లు రీకౌంట్ చేశారు, ఆ అధికారం మీకు లేదు? తెలుగుదేశం పార్టీ గెలిచిన సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనౌన్స్ చేశారు, వాళ్ళ మీద చర్యలు ఉండవా? ఎందుకు ఎన్నికల కమిషన్ గుద్దుకోమనండి, మళ్ళీ ఎక్కడికెక్కడ గుద్దుకోమనండి, సరిపోతుంది. పల్లెపూరులో అధికార పక్షం తీరును పూర్తిగా తప్పుబట్టారు చంద్రబాబు. పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారని ఆరోపించారు నారా చంద్రబాబు నాయుడు. మంత్రులకు ఎమ్మెల్యేలకు పూర్తి ఆదేశాలు ఇచ్చారని, ఏదో ఒకటి చేసి గెలవాలని ముఖ్యమంత్రి ఆదేశించడంతోనే ఎన్నికలు ఇంత అడ్డగోలుగా జరిగాయంటూ చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. అడుగుతున్నా, నేను చాలా దిక్కలు చూశాను ఇవన్నీ. ఎంత భయభ్రాంతులు చేశారంటే 2013లో ఇప్పుడు ఎన్నికలకు కంపేర్ చేసుకుంటే అప్పటికి ఇప్పటికి 6% ఓట్లు తగ్గిపోయినాయి.
పోలింగ్ జరగల అంటే ఉద్దేశం ఏంటి? మీరు చేసిన భయభ్రాంతులు చేసే కొన్ని భయపడిపోయి స్వేచ్ఛగా ఓటు వేసుకోవాలనుకున్న వాళ్ళు కూడా రాలేకపోయారు. ఆ 6% కూడా ఓట్లు వచ్చుంటే ఇప్పటికే మీ పని అయిపోయేది. ఇంకో పక్క మీరు అన్నారు, ముఖ్యమంత్రిని అడుగుతున్నా, 95% కానీ ఓట్లు పడితేనే మిమ్మల్ని వదిలిపెడతా, సీట్లు గెలిస్తే వదిలిపెడతా, లేకుంటే నేను గవర్నర్ దగ్గర రాజీనామాలు చేయమన్నారు. అంటే మీ మంత్రులకు ఆదేశాలు ఇచ్చారు, ఎమ్మెల్యేలకు ఆదేశాలు ఇచ్చారు, ఏమని? ఏమైనా చేయండి మీరు, పర్వాలేదు, చంపండి, దోపిడీ చేయండి, లేకుంటే రిగ్గింగ్ చేసుకోండి, నేను పూర్తిగా అండగా ఉంటా, పోలీసులు మీకున్నారు, ఎలక్షన్ ఆఫీసర్ మీకుంటారు, క్షేత్రస్థాయిలో ఉండే వాలంటీర్స్ మీకు అండగా ఉంటారు, డబ్బులు పంచండి, దౌర్జన్యాలు చేయండి, అది కూడా వీలు కాకపోతే మ్యానిపులేషన్ చేయండి, తిరుపతి ప్రసాదాలు ఇవ్వండి, ఏదైనా ఇవ్వండి, పర్వాలేదు, కానీ గెలవాలి, ఇది నువ్వు చేసిన పని. రియల్గా డెమోక్రటిక్ ఎవరైతే ప్రజాబలంతో డెమోక్రసీ వారియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. వైసీపీ మంత్రులు ఎంపీల స్థానాల్లో ఎందుకు ఓటమి పాలయ్యారో సమాధానం చెప్పాలంటూ ప్రశ్నించారు నారా చంద్రబాబు నాయుడు. ప్రజలు కన్నెర చేస్తే పుట్టగతులుండవట్టు హెచ్చరించారు. ప్రజలు తిరుగుబాటు మొదలైందన్నారు. అంతేకాదు అధికారుల తీరుపై కూడా చంద్రబాబు ఫైర్ అయ్యారు. కావాలంటే సొంతంగా ఊడిగం చేసుకోండి అంటూ చంద్రబాబు తనదైన శైలిలో అధికారులపై విరుచుకుపడ్డారు. ఈ విషయాలు వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అడుగుతున్న ముఖ్యమంత్రి నేను, మీరు ఆలూరులో మీ జయరాం ఏమయ్యాడు? నడవపల్లి సొంత గ్రామం విశ్వరూప్ ఏమయ్యాడు? రాయుడుపాళెం దెందులూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఏమయ్యాడు? పెదకాకాని ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ ఆళ్ళ ఏమయ్యాడు? సురేష్ ఎంపీ ఏమయ్యాడు ఆయన ఆయన గ్రామంలో? ఇది ప్రజల తిరుగుబాటు. ప్రజలు కానీ కండెర్ర చేస్తే మీ ఊర్లోనే మీకు పుట్టుగతులు ఉండవు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. అరాచకాలు చేసి పోలీసులను ఉపయోగించి ఇష్టానుసారంగా చేద్దామంటే రేపు మీరు కూడా ఇక్కడనే తిరుగుతారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన ఆఫీసర్లకు ఒకటే చెప్తున్నా, మీకు ప్రజా డబ్బులతో ప్రజల పన్నులతో మీ అందరికి కూడా శాలరీస్ ఇస్తున్నారు, వాళ్ళకు ఊడిగం చేయాలంటే సొంతంగా పోయి ఊడిగం చేసుకోండి. ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేస్తే మాత్రం కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. నేను అందరిని అనడం లేదు, కొంతమంది కావాలని చేస్తున్నారు. ఒక ఆయన అంటాడంట కుప్పంలో, ఆయన మాట్లాడే మాట కుప్పంలో తెలుగుదేశం పార్టీ లేకుండా చేస్తాడంట. ఒక పోలీస్ ఆఫీసర్, నీవు కాదు, నిన్ను పుట్టించిన దేవుడు వల్ల కూడా కాదు, నీ కాకే బట్టలకే నువ్వు మచ్చ తీసుకొస్తున్నావు, కబద్దార్ జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా. విశ్రాంత ఉపాధ్యాయుల స్థానంలో కొత్త వారిని వెంటనే నియమించాలని ప్రభుత్వాన్ని కోరారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. కొత్త వారిని విధుల్లోకి తీసుకోకపోవడంతో ప్రస్తుతం ఉన్న వారిపై అదనపు భారం పడుతుందని పవన్ కళ్యాణ్ అన్నారు. కొందరు అధ్యాపకులు పవన్ కళ్యాణ్ ను కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారని తెలిపారు. దీనిపై వెంటనే జగన్ ప్రభుత్వం స్పందించాలని కోరారు. ఉపాధ్యాయ ప్రతినిధులు అక్కడ టీచర్ల దగ్గర నుంచి వచ్చిన సమస్య నా దృష్టికి తీసుకొచ్చారు. దాంట్లో ముఖ్యమైనది, ప్రతి సంవత్సరం చాలామంది అధ్యాపకులు ఉపాధ్యాయులు రిటైర్ అవుతూ ఉంటారు. వారి స్థానంలో కొత్త వారిని అసలు నియమించే పరిస్థితులు లేకుండా పోతూ ఉన్నాయి. ఈ అదనపు భారం క్వాలిటీ ఎడ్యుకేషన్ను జరగట్లేదు విద్యార్థులకు కూడా. దానికి కారణం ఏంటంటే రిటైర్ అయిపోయిన అధ్యాపకులు కానీ ఉపాధ్యాయులని తిరిగి కొత్త వారిని నియమించకపోతే ఈ అదనపు భారం ఉన్న టీచర్ల మీద పడతా ఉంది, ఉన్న అధ్యాపకుల మీద, ఉన్న ఉపాధ్యాయుల మీద పడతా ఉంది. పని భారంతో సతమతం అయిపోతూ ఉన్నారు. వారి బాధల్ని అన్నీ చూసి అర్థం చేసుకున్న మా జనసేన నాయకులను దృష్టికి తీసుకొస్తే ఈ రోజున వైసీపీ ప్రభుత్వాన్ని నేను ఒకటే విన్నపంగా చెప్తున్నాను, దయచేసి రిటైర్ అయిపోయిన అధ్యాపకులు ఉపాధ్యాయుల స్థానంలో కొత్త వారిని నియమించండి, ఉపాధి కల్పించండి మనస్ఫూర్తిగా. ప్రణాళిక శాఖతో సీఎం జగన్ నిర్వహించిన సమీక్ష సమావేశంలో పలు అంశాలను చర్చించారు. గ్రామ సచివాలయ వాలంటీర్లను ఉగాది రోజున సత్కరించే కార్యక్రమానికి కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. వాలంటీర్ల సేవలను గుర్తించేలా ప్రోత్సాహకాలతో వారిని గౌరవించాలని పేర్కొన్నారు.
సేవారత్న సేవామిత్ర పేరుతో ఇలా మంచి సేవలను అందించాలని వాలంటీర్లను సత్కరించాలన్నారు. నిర్దేశిత లక్ష్యాలపై దృష్టి సాధించాలని అధికారులను ఆదేశించారు. గ్రామ సచివాలయంలో కూడా డేటా క్రోడీకరణ ఒకరికి అప్పగించాలని పేర్కొన్నారు. గ్రామ వార్డు సచివాలయాల్లోని డివిజనల్ అసిస్టెంట్ కు ఈ బాధ్యతలు అప్పగించాలని మండల స్థాయిలో ఉన్న ఉద్యోగులు దీన్ని సూపర్వైజ్ చేస్తారని తెలిపారు.